हाय व्यूअर्स मुंदुगा ओक बाउल तीसुकोंडी आ बाउल लो कोद्दिगा फेस पौडर तीसुकोंडी नेनु पॉन्स पौडर तीसुकुंटुन्नानु मीरु पॉन्स पौडर तीसुकोवाली अनेदि एं लेदु मीरु मी फेस की ए पौडर अयिते वाडतारो अदे पौडर तीसुकोंडी मोहानिकि मेडकि सरिपड़ा फेस पैक की एंतैते पौडर अवसरं उंटुंदो अंत पौडर तीसुकोंडी నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను మీరు మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి ఏదైనా పౌడర్ తీసుకోవచ్చు అలాగే అందులో కొద్దిగా పాలమేగడ యాడ్ చేసుకోండి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు పాలమేగడకి బదులుగా పాలు వాడొచ్చు పాలమేగడ వాడటం వల్ల ఇంకొంచెం ఆయిలీగా తయారవుతుంది కాబట్టి పాలు వాడుకోండి అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి ఈ ప్యాక్ రెగ్యులర్ గా వాడాలి అనుకునే వాళ్ళు కొద్దిగా తక్కువ పసుపు తీసుకోండి వారానికి ఒకసారి అలాగా వాడాలి అనుకునే వాళ్ళు కొద్దిగా ఎక్కువ పసుపు తీసుకోండి అలాగే డాబర్ గులాబరీ జెల్ ఫేస్ ప్యాక్ లో మనం వాటర్ వాడుతుంటాం కదా వాటర్ కి బదులుగా నేను రోజ్ వాటర్ తీసుకున్నాను 1.5 స్పూన్ రోజ్ వాటర్ నేను తీసుకున్నాను మీరు మీ ప్యాక్ లూజ్ గా కావాలా లేదంటే టైట్ గా కావాలా అనే దాన్ని బట్టి మీకు నచ్చినంత తీసుకోండి రోజ్ వాటర్ రోజ్ వాటర్ తీసుకొని దీని చక్కగా మొత్తం ఈ మిక్సర్ మొత్తం కలిపేసుకోండి పౌడర్ చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి త్వరగా కలవదు కొంచెం ఉండలు ఉండలుగా ఉంటుంది మొత్తం అదంతా చిదిపేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత మనకు కావాల్సిన ఫేస్ ప్యాక్ అనేది తయారైపోయింది ఈ ఫేస్ ప్యాక్ ని మీరు రెగ్యులర్ గా వాడొచ్చు లేదా వారానికి ఒకసారి అలా వాడొచ్చు మీ వీలుని బట్టి మీరు ఈ ఫేస్ ప్యాక్ ని వాడుకోవచ్చు ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ వాడలేదు కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ కంటికి దగ్గర వరకు రాసుకోవచ్చు మొత్తం ఫేస్ కి సర్క్యులర్ షేప్ లో స్మూత్ గా రాసుకోండి అలాగే మెడ దగ్గర కొంచెం రఫ్ గా టాప్ టు బాటమ్ రాసుకోండి కంటి దగ్గర వరకు కూడా రాసుకోవచ్చు ఈ ప్యాక్ ఏ ప్రాబ్లం ఉండదు ఈ ప్యాక్ బ్రష్ తో కానీ లేదంటే చేత్తో కానీ మొత్తం ఫేస్ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసిన ఈ ఫేస్ ప్యాక్ ని 1 or 2 అవర్స్ కంప్లీట్ గా ఇది డ్రై అయిపోయే వరకు దీన్ని అలా వదిలేసేయండి తర్వాత ఇది డ్రై అయిపోయిన తర్వాత దీన్ని నార్మల్ వాటర్ తో కూల్ వాటర్ లేదా హాట్ వాటర్ అవసరం లేదు జస్ట్ నార్మల్ వాటర్ తో స్మూత్ గా క్లీన్ చేసుకోండి కావాలంటే 2 అవర్స్ తర్వాత మీరు సోప్ పెట్టేసి క్లీన్ చేసుకోండి ఈ ఫేస్ ప్యాక్ లో మనం పాలమేగడ వేసుకోవడం వలన ఫేస్ కి మాయిశ్చరైజింగ్ జరుగుతుంది అలాగే పసుపు అనేది వేసుకోవడం వలన ఫేస్ లో ఉన్న అన్వాంటెడ్ హెయిర్ అనేది పోతుంది అలాగే రోజ్ వాటర్ ఇంకా పౌడర్ వేసాం కదా దానివల్ల మనకి ఫేస్ అనేది గ్లో రావడం మీరు చూస్తారు ఒకసారి వాడి చూడండి ఇంప్రూవ్మెంట్ అనేది మీకే తెలుస్తుంది అండ్ ఇలాంటి మరిన్ని వీడియోలు చూడటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్